హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నా పేరు నీలిమా ఈరోజు వీడియోలో మటన్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మటన్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి మటన్ ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న మటన్ని మూతపెట్టి ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు మసాలానే రెడీ చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొన్ని రెండు కొబ్బరి ముక్కలు అలానే జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు జాపత్రి రెండు యా లవ యాలకులు ఒక ఇంచేమో దాల్చిన చెక్క ఐదు నుంచి ఆరు వరకు లవంగాలను తీసుకొని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి అలానే కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలను వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలను వేసుకున్నాక మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీరను కూడా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇందులో కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మరో పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా మటన్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ముక్కని తుంచి చూస్తే తెలుస్తుంది బాగా ఉడకకపోతే మరి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకో కలుపుకొని ఉడికించుకోవాలి ఇంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్